వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనతో పాటి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కవి గాయకులు నేరనాల కిషోర్ గారు. ఆయనతో ప్రేమ గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీ అభిప్రాయం ప్రేమ గురించి చెప్పండి సార్. ప్రేమ గురించి ముందుగా అభిప్రాయం అంటే, ప్రేమ అనగానే ప్రేమకు గుర్తుగా పావురాలను చెప్తారు ఎవరైనా. ఎందుకంటే ఆ పావురం ఒక ఆడపావురం ఒక మగ పావురాన్ని కూడినప్పుడు ఆ మగ పావురం కానీ ఆడపావురం కానీ మధ్యలో చనిపోతే అది బతికి ఉన్నంత కాలం ఇంకో ఆడపావురం కానీ మగ పావురం కానీ ఇంకో పావురంతో కూడవు. అందుకు ఈ ప్రేమకు చిహ్నంగా ఆ పావురాలను చెప్పుకుంటాం. నిజంగా మన మానవులు కూడా ఆ పావురాల వలె ఉండాలని చెప్పి అదే ప్రేమకు నిజమైన చిహ్నమని గుర్తింపని నేను భావిస్తాను. అందుకే పావురమా పావురమా ఓ ఎగిరే పావురమా, పావురమా పావురమా ఓ ఎగిరే పావురమా, ప్రేమ త్యాగం నీలోనే ఉన్నాయి, ప్రేమ త్యాగం నీలోనే ఉన్నాయి. ఇది ప్రేమ. చాలా బాగుంది. మరి మీరేమనుకోకపోతే మీ గురించి అడుగుదాం అనుకున్నాను. మీది ప్రేమ వివాహమా లేకపోతే కనుక పెద్దలు కుదిర్చిన వివాహం? ముమ్మాటికి ప్రేమ వివాహమే. మరి ప్రేమ దాంతోపాటు పెద్దలను కూడా బాధ పెట్టకుండా పెద్దలను సంప్రదించి వారిని వారికి కూడా మాకు కూడా ఇష్టపూర్వకంగానే అన్నప్పుడే మేము పెళ్లి చేసుకున్నాం. ఏ విధంగా అంటే పెళ్ళి మా పెళ్ళి శుభలేఖ శుభలేఖ అని ఉండదు. ప్రేమకు ప్రేమకు పెళ్ళండి, సారీ పాటకు పాటకు పెళ్ళండి అని. నేను పాటలు రాసేవాడిగా పాడేవాడిగా, తను కూడా రమాదేవి గ్రేట్ పాపులర్ డివోషనల్ సింగర్ తెలంగాణ, దానికోసం పాటకు పాటకు పెళ్ళండి అని మా పెళ్ళి. ప్రేమ వివాహం అటు పెద్దలు కుదిరిచిన వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. మరి మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ అంటే ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ వచ్చాయి ప్రేమల్లో కూడా. మరి ఇప్పుడు జనరేషన్ ని చూస్తే ప్రేమ గురించి మీకు ఏమనిపిస్తుంది? ఓ అసలు ఇప్పుడు చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. అసలు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారంటే అంత తొందరగా బ్రేకప్ బ్రేకప్ అనేది కొత్తగా వచ్చింది. ప్రేమ దాంతో పాటుగా బ్రేకప్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. అసలు ప్రేమ పాపులర్ లేదు, బ్రేకప్ పాపులర్ అవుతుంది ఇప్పుడు. అసలు అప్పుడు నిజంగా అప్పుడు ప్రేమ అసలు ప్రేమలో ఒక స్త్రీ కానీ ఒక స్త్రీ ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడంటే అతను ఆమె ఒప్పుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. అసలు వినేవాళ్ళు మనం, అసలు ఇట్లా ఒక ప్రేమ వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు వాళ్ళ ప్రేమ సక్సెస్ అయిందంట సఫలమైందంట అని చెప్పి వినేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పొద్దున చూస్తే మధ్యాహ్నం మాట్లాడుకుంటారు, సాయంత్రం ప్రేమ, తెల్లారి బ్రేకప్. అంటే ఫోన్లు అవన్నీ ఎక్కువ వచ్చేసాయి కదా. మీడియా ప్రభావం ఒకటి, ఫోన్లు. ఇప్పుడు నిజానికి పాతకాలంలో ఈ ప్రేమికులకు ప్రేమికులకు మధ్యలో ఆ గ్రామంలో ఒక అతను ఉండేవాడు, వాళ్ళ ఫ్రెండు లేదా రిలేషను ఎవరు మధ్యలో ఉండి తనకు ఈ విషయం చెప్పాలి చెప్పు అని చెప్పి అంటే పోయి చెప్పేవాడు. వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకోలేరు, భయము పెద్దలు అదంతా ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకరు ఉండేవాళ్ళు. వీళ్ళ విషయాలు వాళ్ళకు, అతని విషయాలు ఆమెకు, ఆమె విషయాలు అతనికి చేరవేసే ఒక మధ్యవర్తి ప్రేమకు. తర్వాత ఉత్తరం వచ్చింది, చదువుడు చదువుకున్న తర్వాత ఉత్తరం ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖలో ఆమెలో ఉన్న భావాన్ని అతనికి నేను రాసి పంపేది, అతనిలో ఉన్న భావాన్ని ఆమెకు రాసి పంపేవాడు. దాంట్లో ఒక మాధుర్యం ఉండేది, ప్రేమ ఉండేది, అబద్ధం ఉండేది కాదు. మనసులో ఏముందో అది కల్మషం లేకుండా దాంట్లో రాసేవాళ్ళు. అసలు ఆ ఉత్తరాలు అట్లాంటి సినిమాలు కూడా వచ్చినాయి, ప్రేమలేఖ అని అట్లాంటివి ఎన్నో ఆ సినిమాలలో కూడా చాలా చూస్తుంటాం మనం, చూసాం.
తర్వాతకు ప్రేమ లేక ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు, మెసేజ్లు, ఇప్పుడు కొత్త వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, దీంట్లో ఇంకా అసలు ఎంత ఫాస్ట్గా అంటే చూడంగానే అట్లా చూడంగానే ఆమెకు మా ఎస్ఎంఏ పెట్టేసి వాట్సాప్లో తెలిపేసి వాట్సాప్లోనే లవ్ చెప్తున్నారు, వాట్సాప్లోనే లవ్ చేసుకుంటున్నారు, వాట్సాప్లోనే బ్రేకప్ చేసుకుంటున్నారు, వాట్సాప్లోనే అన్ని అంత ఫాస్ట్ అయిపోయింది. అయితే మరి వయసు ఏమన్నా అవసరం అంటారా ప్రేమకి? ఇప్పుడు చిన్న వయసు నుంచే ప్రేమిస్తున్నాము, స్కూల్ ఏజ్ నుంచి కూడా ప్రేమ అని అంటున్నారు, మరి అది ఎంత వరకు నిజం అంటారు? నిజంగా ప్రేమ ఉంటుందా? 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ నుంచి ప్రేమ అనేది ఉంటుందా? నిజానికి చెప్పాలంటే 6th క్లాస్ అంటే ఎయిత్ నుండి మాత్రం స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత వరకు కరెక్ట్ అని అంటారు? మరి వాస్తవానికి 8th 9th నుండి దానికోసం అంత టైం వెచ్చించాల్సిన పని ఏముంది వాళ్ళకి? అట్లా అట్లా లవ్ లో పడ్డ వాళ్ళు, అట్లా చేసిన వాళ్ళు చదువు మీద దృష్టి ఉండదు ఇంకా వాళ్ళకి. చదువు మీద దృష్టి ఉండకపోవచ్చు. కానీ అట్లా దాంట్లో చదువుకోని వాళ్ళు కూడా అట్లా లవ్ చేసి జీవితం పాడ ఏదో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా చదువు పాడైనంత మాత్రం జీవితం ఏం పాడు కాదు. అంటే వాళ్ళు ఆ లవ్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. వాళ్ళకు వాళ్ళు ప్రేమించవచ్చు ఒక అమ్మాయిని, కానీ ఆ వయసులో చెప్పడానికి కూడా సంకోచం, భయం ఉంటుంది. కొంతమంది చెప్పలేక అసలు ఆ నిన్ను ప్రేమించాను అని కూడా చెప్పలేని వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించి అలాగే ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు. సరే, అయితే ఇప్పుడు ఈ జనరేషన్ గురించి, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన టైం గురించి మాట్లాడితే గనక, ప్రేమించాము అని చెప్పి ప్రేమించకపోతే అమ్మాయి పైన దాడి చేయడం అనేది జరిగింది. ఓకే, దాని గురించి మీరు ఏమంటారు? చాలా దారుణం అది. అసలు నిజానికి ప్రేమ విషయం, స్త్రీ పురుషులు ప్రేమ అనగానే స్త్రీ పురుషుడు ఒక ఓన్లీ ఏంటి, ఒక వయసులో ఉన్న అమ్మాయి, ఒక వయసులో ఉన్న అబ్బాయి, ఇదే కాదు. ప్రేమ అనేది తల్లి బిడ్డ మధ్యలో, తండ్రి కొడుకు మధ్యలో చాలా 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 రకాలుగా ప్రేమలు ఉంటాయి. ఒక యుక్త వయసు అబ్బాయి అమ్మాయి దాంట్లో ఈ ప్రేమ ఇది నిజంగా ఎట్లా అయిందంటే, అసలు ఎక్కడ ఉన్నా ఏమైనా పోయినా నీ సుఖమేనే కోరుతున్నా అందుకే నిన్ను వేడి వెళుతున్నా అని ఘంటసాల గారి పాట చాలా అద్భుతమైన గీతం. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, నువ్వు ఎక్కడ ఉన్నా ఏమైపోయినా నువ్వు నాకు దక్కకపోయినా సరే, కానీ నేను మాత్రం ఎక్కడున్నా నేను ప్రేమిస్తూనే ఉంటా, అది ప్రేమ. కానీ నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కొద్దు, అసలు నువ్వు బతకొద్దు అనే ఆలోచన ఏదైతే ఉందో అది ప్రేమ కాదు, అది వ్యామోహం. అసలు అది ప్రేమ అనబడదు. ఇంకా అది నిజం. మరి అంత ప్రేమించి అంత మూర్ఖత్వానికి వెళ్ళిపోతారా ఏంటి అసలు, ఏంది అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో కాదు, చాలా కాలం నుండి విజయవాడలో శ్రీలక్ష్మి అక్కడ కొబ్బరి బొండాలు కత్తి తీసుకొని కాలేజీలో పోయి నరకడము, ఇట్లాంటివి, వరంగల్లో యాసిడ్ దాడి, ఇట్లాంటి చాలా 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 సంఘటనలు జరిగినాయి ఇట్లా. కానీ అది మాత్రం నేను నా దృష్టిలో మాత్రం అది ప్రేమ కాదు. అంటే దీని అంతటికి కారణం అబ్బాయిల పెంపకం వల్ల అంటారా, తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల అంటారా, లేకపోతే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళు తిరిగిన పెరిగిన వాతావరణం బట్టి ఆ ప్రభావం ఉంది అంటారు? వాళ్ళు అంత వికృతంగా ఒకరిపైన దాడి చేసి అంత వికృతంగా ఆలోచనలు వస్తున్నాయి అంటే కనుక ఎందుకని అంటారు? ఓకే, ఏ తల్లిదండ్రి ఏ కొడుకు కానీ కూతురు కానీ చెడిపోవాలని ఎవరు ఆలోచించరు, ఎవరు నేర్పించరు, ఎవరు చెప్పరు. అసలు
ఎవరు ఎవరు నా కొడుకు నా బిడ్డ ప్రయోజకులు కావాలి, మంచి వాళ్ళు కావాలి, నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, అప్పుడు మాకు కూడా మంచి బాగాలేకపోయినా సరే మా పిల్లలు బాగుండాలని ఆలోచిస్తారు, వాళ్ళ కోసం కష్టపడతారు, వాళ్ళని ప్రయోజనం చేయాలనుకుంటారు. వీరు స్కూల్కి వెళ్తున్న క్రమంలో, కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఏ ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంట్లో ఇంట్లో వచ్చి వాళ్ళ ప్రవర్తన వేరు ఉండవచ్చు, బయట వాళ్ళ ప్రవర్తన వేరు ఉండవచ్చు, అది తల్లిదండ్రి గుర్తుపట్టకలేకపోవచ్చు. వీళ్ళ తల్లిదండ్రికి తెలియకుండా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మీద దాడి చేసిండు అన్న తర్వాత కానీ తల్లిదండ్రులకు అసలు ఆ అమ్మాయి కోసం ఇట్లా తిరుగుతుండు, వాడు 2 సంవత్సరాల నుంచి ఇట్లా తిరుగుతుండట అని అని బయట వాళ్ళు చెప్పి ఉంటే అసలు మాకు తెలియనే తెలియదు, సడన్ గా అసలు వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు, తెలియకపోవచ్చు తల్లిదండ్రుల పెంపకం మాత్రం కాదు అంటారు. నేనైతే అలాగ అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు నిజమే, తల్లిదండ్రులు కూడా అట్లుండొచ్చు. అప్పటికి తెలిసినా కూడా కొంతమంది తల్లిదండ్రులు మందలేకపోవచ్చు, పోనీలే అబ్బాయి వయసులో ఏదో ప్రేమిస్తున్నాడు అని అనుకుంటారు, కానీ ఊహించకపోయి ఉండొచ్చు. అట్లాంటి తెలిసినప్పుడే వాళ్ళని మందలించి మాట్లాడి, ఏంటరా నీ ప్రాబ్లం ఏంటి, ఏంది మరి, ఓకేనా మరి, సరే నువ్వు తిరుగుతున్నావు మరి అమ్మాయి ఏం మాట్లాడుతుంది అడిగి కనుక్కొని, మరి ఏంటి ప్రాబ్లం అని చెప్పి కొంచెం వాడికి ఏదన్నా మాట్లాడి కొంచెం నచ్చే ఏదో కొంచెం బుద్ధి చెప్తే అలాంటి సంఘటనలు జరగకుంటూ ఉంటాయి. పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అని అంటారు. కంపల్సరీ. ఓకే, మరి పెరిగిన వాతావరణం అంటున్నారు ఫ్రెండ్స్ అలా, మరి ఫ్రెండ్స్ ప్రభావం కూడా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ కూడా తెలిసిన వాళ్ళు ఏమనాలి ఇట్లాంటి విషయం, నేను ప్రేమ చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఏ విధంగా స్పందించాలంటారు? ఫ్రెండ్స్ విషయం, ఈ ప్రేమ విషయం వస్తే వచ్చినప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీనివాస్ అనుకుందాం, అనుకోవడానికి వాడికి ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ దాంట్లో ఒకడు ఒక శ్రీలత తోటి లవ్ ఉంది, వాళ్ళు తిరుగుతున్నారు సినిమాల కానీ శిఖర్ల కానీ పార్క్ కానీ తిరుగుతున్నారు. వీడికి ఏమనిపిస్తుంది అంటే, అరే నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనే ప్రభావం, వాడి ఫ్రెండ్ ప్రభావం కంపల్సరీ వీడి మీద పడుతుంది. నేను కూడా ఒక అమ్మాయి నాకు కూడా ఉంటే నేను కూడా తిరుగుతున్నా కదా శిఖర్లు సినిమాకి వెళ్తుంది కదా, అంటే వాడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నా నేను ఒక్కనే పోయి చూస్తున్నా బోడిగా సినిమా ఏదేంది అని చెప్పి అలాంటి ప్రభావం కంపల్సరీ పడుతుంది. అలా అట్లాంటప్పుడు కూడా వీడు దారి పట్టాల్సి ఉంటుంది. మరి ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు కదా చేయొచ్చు చేయొద్దు ఇలా ఉండు అలా చెప్తే ఏమంటారు? చెప్తారండి తప్పకుండా. ఫ్రెండ్స్ కూడా మంచి స్నేహితుడు ఎప్పుడు కానీ, స్నేహితుడి మంచి కోరుకునేవాడు ఎప్పుడు కూడా మంచే చెప్తారు, స్నేహితులు కూడా చెప్తారు, అట్లేం లేదు. ఈ ప్రేమ విషయంలో రియల్గా మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు కానీ ప్రేమ విషయంలో ఫ్రెండ్స్దే ఎక్కువ సహకారం ఉంటుంది. మంచి చెప్పు చెడు చెప్పు ఏది చెప్పు ఏది చెప్పు ఏది చెప్పినా కానీ వాళ్ళు ఒక యాంగిల్ ఒక మైకంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పేది కూడా అసలు ఎక్కదు, పట్టించుకోరు, అసలు ఆహా ఓకే నీకైతే తెలిసేదిరా నా పరిస్థితి అని తిరిగి చెప్పేంత పరిస్థితి వస్తుంటుంది. ఫ్రెండ్స్ కూడా అసలు సహకరిస్తారు బాగా. ఎందుకు వాడితో కలిసి చంపడానికి కూడా ఫ్రెండ్స్ కోసం నేను జైల్లో పడతానని చెప్పి తెలిసి కూడా వరంగల్లో యాసిడ్ పోయడానికి ఆ మిత్రుడు బండి ఎక్కిపోయాడు, అంత అది ఉంటుంది అన్నమాట. చెడుకు సహకరిస్తాడు మిత్రుడు అన్నప్పుడు, మంచికి చాలా 100% సహకరిస్తాడు. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒప్పుకోలేదు అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, అమ్మాయిలు అయితే ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే అబ్బాయిలు అయితే ఇలా దాడి చేయడం కానీ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అసలు ఇలాంటి సిచ్యువేషన్స్? ఒకవేళ నిరాకరించారే అనుకోండి, ఓకే అప్పుడు వాళ్ళు ఎలా? నేనైతే ఆ సిచ్యువేషన్లో ఒకరు మీరు ప్రపోజ్ చేశారు అంతే కదా, ఇప్పుడు మీరు మీ ప్రేమ వ్యక్తపరిచారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా లేదు నేను చెప్పుతోని కొట్టింది ఆమె అంతే కదా ఇష్టం లేనప్పుడు. సరే మరి ప్రేమి ఆమెకు ప్రేమ లేనప్పుడు నువ్వు ఆమె ప్రేమిస్తున్నావు నువ్వు అంతే ఓకే, ఎదుటి వ్యక్తికి ప్రేమ లేదు, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సేమ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు,
నువ్వు నువ్వు వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించుకోవాలి. ఓకే, నాకు ఒక ఆమె అసలు బాగలేదు, ఏదైనా రీజన్ లేదు, అసలు చదువు లేదు, మొద్దు ఆమె, మొద్దు చదువు రాదు, నేను బాగా చదువుతాను, అసలు నేను కాలేజీలో నేను హీరో అబ్బాయి, ఆమె వచ్చి నా లవ్ లవ్ అన్నది నేను ఒప్పుకోను కదా. ఆ అమ్మాయి కూడా అంతే కావచ్చు అనే ఒక ఆలోచనకు రావాలి అబ్బాయిలు. టెంప్ట్ అవ్వద్దు. నేను కాగానే అసలు నేను ఇంత నాకు అసలు అంత అబ్బా నేను ఇంత ఇంత అంత ఇంత నేను అసలు నేను ఇంత చదువుతాను అంత చదువుతాను నాకు అంత ఫ్రెండ్స్ నేను ఇంత నా అబ్బా నా 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 డాడీ నా మాట తీసేది నా మమ్మీ నా మాట తీసేది అసలు ఇవ్వదు ఇదేవతి నాకు కాదనడానికి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కళలు ఉంటాయి, అబ్బాయికి కూడా ఎన్నో కళలు ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితులు, కుటుంబం పరిస్థితి, అసలు అదంతా కూడా ఉంటుంది కదండి. నువ్వు 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 ప్రేమిస్తున్నా అని చెప్పి చెప్పంగానే ఆమె ఒప్పుకోవాల్సిన అది కూడా లేదు లేదు. ఓకే, నేనేమంటున్నంటే ఎవరైతే నీ ప్రేమిస్తున్నా అన్నప్పుడు ఒప్పుకోలేదో వారికి జీవితంలో నువ్వు అందనంత ఎత్తులకు ఎదిగి చూపించు అంట నేను. చాలా బాగా చెప్పాను. అప్పుడు అరే నేను మిస్ అయ్యాను కదా రాజేష్ని, నాగేష్ని, అసలు అప్పుడు పెళ్లి చేసుకొని ఉంటే నేను ఏంటది బిఎండబ్ల్యూలో తిరిగేదాన్ని, ఇప్పుడు అసలు బెంజ్ కార్లో తిరిగేదాన్ని, అసలు నా అదృష్టాన్ని కాలదనుకున్నానని అన్నంత పై ఎత్తుకు ఎదిగి చూపించు అంట నేను. అంతేగాని ఇలా దాడులు చేయడము ఇలాంటివి అది అది మన సంస్కారం కాదు, మన సంస్కృతి కాదు, అసలు ఎక్కడ లేదు అది. సరే, సంస్కృతి కాదు, సంస్కారం కాదు అన్నారు. మరి ఇవాళ మనం చెప్పుకునే వాలెంటైన్స్ డే అసలు మన సంస్కృతి కాదు, మన ఇది కాదు కదా. మరి అలాంటివి జరుపుకుంటున్నాం, మరి వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అంటారు? నేను వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, కరెక్టే, ఓకే. కానీ ప్రేమ ప్రేమ ఎక్కడైనా ప్రేమ, అది మన దేశం కాదు వాలెంటైన్స్ అనేది ఒకటి వాదిస్తారు, కానీ ప్రేమ కరెక్టే. మరి ప్రేమ ఏ దేశమైనా ఒకటే కదా, ప్రేమ పావురాలు అని దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు దీన్ని అంత పండగలాగా చేసుకోవడం, గులాబ్ పూలు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఇవాళ రేపు వెళ్తే గనక గులాబ్ పూలు చాలా రేట్లు ఉంటాయి. ఆవిడ దేవుడికి పెట్టాలి అనుకుంటాడు, కానీ ప్రేమికుల వల్ల ఆ పువ్వు ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. మరి అంత సెలబ్రేషన్ చేసుకోవడం అవసరమా? సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, పెద్దగా అంత అందుకు దాంతోటి ఒరిగేది ఏం లేదు. లేదు, మరి అలాంటప్పుడు వాలెంటైన్స్ డే ఎందుకు అంటారు మన దగ్గర? ఇది ప్రేమకు చిహ్నంగా ఒక వాలెంటైన్స్ డే అనేది ఒకటి పెట్టారు. అది ఆ వాలెంటైన్స్ అది ఇది ఏంటి, జైల్లో ఉండి అతను కవితలు అవి రాసి ఆకులతోటి వేసాడంట బయటికి గోడపై, గోడ నుంచి. అది ఆకులు ఎలా ఉంటాయి, హార్ట్ షేప్లో ఉంటాయి. దాన్ని లవ్కు సింబల్గా పెట్టారు. ఆ సింబల్గా పెట్టి అతను ఆ ప్రేమ కవితలు అంత అంత బాగా రాశాడు అప్పుడు కాబట్టి ఒక ప్రేమకు చిహ్నంగా ఒకటి అన్ని డే మదర్స్ డే ఫాదర్స్ డే ఇట్లా దానికి ఒక ఈ ప్రేమికుల రోజుకు వాలంటైర్స్ డే పెడితే బాగుంటుందని వాళ్ళు పెట్టారు. అది ఇక్కడ దాకా బాకింది, అది మనం పెట్టలేదు అసలు, అది మన అది అది మన కథే కాదు. వాళ్ళు పెట్టిండ్రు, మన దాకా బాకింది. వాళ్ళు నేను ఒకటి అంటాను, పిజ్జా బర్గర్ తింటున్నాం ఇప్పుడు, హా మస్తు, మన పిల్లలకు అసలు చాలా మంచిగా తినిపిస్తున్నాం. ఎక్కడ పుట్టిందండి పిజ్జా బర్గర్ మనదా? కాదు అసలు, మన మన హోటల్లో అమ్మని అది ఇక్కడ అసలు దాన్ని. మరి అది బ్రెడ్డే కదండి, తిన్నందువల్ల దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా, దీనివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి కదా. ప్రేమ ప్రేమ అన్న పేరుతోనే ఎన్నో జరుగుతున్నాయి కదా. అది తినే అండి, ఇప్పుడు ఊబకాయాలు తూబకాయాలు దొబ్బలు మన దాంట్లో లేదంటారా, ఊబకాయం అవి ఉన్నాయి కదా. నేను ఒక ఒక ఉదాహరణ చెప్పాను అంతే, ఒక ఒక సింపుల్ ఒక ఉదాహరణ తీసుకొచ్చి చెప్పాను. ఆ దేశం అయినందుకు ఇట్లా నేను ఒక అందుకే చెప్పాను నేను మనం ముందు ఒకసారి మీరు మొదలు పెట్టంగానే ప్రేమ గురించి చెప్పాలన్నప్పుడు పావురాలు చెప్పాను. పావురాలు ప్రపంచం అంతా ఉంటాయి, ఒక భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచం అంతా ఉంటాయి. ప్రపంచం అంతా పావురాలు అదే పరిస్థితిలో ఉంటాయి. నేను ఏ విధంగా అయితే చెప్పినో
సేమ్ అదే విధంగా ఉంటాయి అన్నప్పుడు, ప్రేమ అన్నప్పుడు ప్రపంచం అంతా దేవుడు. ప్రేమ తల్లి కొడుకు బిడ్డ సంబంధం నీకు తెలంగాణ నుంచి తెల్లుల దాకా ఉండి ఎక్కడైనా అదే పరిస్థితి ఉంటుంది. వాలంటైన్స్ డే మరి వాళ్ళకి వాళ్ళు పెట్టకముందు మీరు ఇక్కడ ఒక ప్రేమికులు చూసి తాజ్ మహల్ ముంతాజ్ డే అని ఏదో పెట్టుకుంటే అయిపోవు కదా. అంటే పెట్టాలంటారు ఏదైతే ఏంటి ప్రేమికులకి సంబంధించి అయితే ఏదైనా పెట్టాలి, పెట్టాలన్నది ఏం లేదు, దాన్ని మనం అలా జరుపుకోకపోతే ఈ విధంగా చేయండి అని అంటాను నేను. సరే, ఇప్పుడు మీరు ఏదన్నా ప్రేమ మీద కానీ లేకపోతే ప్రేమ విఫలమైతే కానీ దాని గురించి ఏదైనా పాట పాడగలుగుతారా? నువ్వే అనుకున్నా నా సర్వం నాకు చూపావు ఓ నరకం. నువ్వే అనుకున్న సర్వం, వాడు ఆమె నరకం చూపిస్తుందంట. అన్లిమిటెడ్ అదేంటిది బ్యాలెన్స్ అయిపోయమంటారంట, వీని దగ్గర పైసలు ఉండదు, వీడు దాంతో బ్యాలెన్స్ అయిపోయించుకొని ఇంకోతో మాట్లాడతారు అంట. నువ్వే అనుకున్నా నా సర్వం నాకు చూపావు ఓ నరకం, మూడు నాళ్ళ ముచ్చట నాకు మిగిలించావమ్మా, నూరేళ్ళ అనుబంధాన్ని రగిలించావమ్మా. నువ్వే అనుకున్నా నా సర్వం నాకు చూపావు ఓ నరకం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లాస్ట్ గా అసలు వాలంటైన్స్ డే గురించి ప్రేమికుల గురించి ఇంకొకసారి మీ మాటల్లో ఒక చిన్న కవిత రూపంలో చెప్పేస్తే. ప్రేమికుల గురించి కవిత రూపంలో కంటే చెప్తాను ఒక కవిత. ప్రేమికులు ఏమి రాధాకృష్ణులు చాలా గొప్ప ప్రేమికులు. రాధ కృష్ణుని అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి, దానికి కృష్ణుడు అంటాడు రాధ నీ ఆత్మ నా ఆత్మ ఒకటే, ఇక నేను ఏ ఆత్మను పెళ్లి చేసుకోమంటావు అంటాడు. అంటే ఒకరం కాదు మనం, ఇద్దరం కాదు ఒక్కరం అయినప్పుడు ఇంక నేను పెళ్ళి ఎందుకు చేసుకుంటాను, నిన్ను నువ్వే నేను నువ్వే నేనే నువ్వు కదా అని చెప్పి. అంత గొప్పగా ఉండాలి ప్రేమ అంటే, అంత గొప్పగా ఉండాలి ప్రేమికులు అంటే. అసలు ప్రేమ వివాహం అంటే ఒప్పుకోలేని పరిస్థితికి వచ్చింది తల్లిదండ్రులు కానీ సమాజం కానీ. ఇట్లాంటి సంఘటనలు చేయాలి, పెళ్లి చేసి ప్రేమ వివాహం చేసుకొని మధ్యలో ఊడిపోవడం, మధ్యలో తగాదాలు రావడం, మధ్యలో ఇలాంటివి చాలా ప్రేమిస్తున్నామని చెప్పి ఇట్లాంటి దాడులు, యాసిడ్ దాడులు కానీ, కత్తితో నరకడం కానీ, హత్యలు కానీ ఇలాంటివి. నిజంగా ఒక ప్రేమకు నమ్మకం లేకుండా పోయింది. ఒక ప్రేమ అంటే తల్లిదండ్రులు భయపడే స్థితికి వచ్చింది. అగో అది వీడనాడి వాట్సాప్ ఫేస్బుక్ లవ్ కాకుండా హృదయాలతో మనస్సులతో ప్రేమించుకొని కలకాలం కలిసి ఉండి, అరే వీళ్ళు షాజహాన్ అప్పుడు ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించిండు ఆగ్రాలో, కానీ ఇప్పుడు ప్రేమ పరిస్థితి ఎక్కడికి దిగజారింది? కత్తులతో 100 పోట్లు పొడిసి యశోద హాస్పిటల్లో వైద్యం పొందుతున్న మధులిక పరిస్థితి చూస్తే మనకు దారుణం తెలుస్తుంది. మరి యువత తప్పుదారి పట్టకుండా మంచి మనసుతో ఆలోచించి మీ సాటి స్నేహితులను స్నేహితులుగా చూసి
మీరు ప్రేమిస్తున్న వారికి ధైర్యంగా చెప్పి ప్రేమించకుంటే నిరుత్సాహ చెందకుండా, అదే జీవితం అనుకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా వారి ముందు తలెత్తుకొని బతికి ఎదిగి అయ్యో నేను వీళ్ళని మిస్ అయినామా అని చెప్పి అనుకునేంత ఎత్తులకు ఎదగాలని యువతకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి V3 ఛానల్ వారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చూశారు కదండి, ఇది వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.